శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశి వారికి రాశిలో కుజుడు యొక్క తత్వం కనిపిస్తోంది, అగ్నితత్వం కనిపిస్తుంది. అక్కడ 45 రోజు కుజుడు ఉంటాడు. పంచములో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది, భాగ్యంలో శని యొక్క ప్రభావము. అలాగే రాజ్యంలో గురుడు ప్లస్ రవి కూడా అనుకూలంగా ఉన్నాడు. అక్కడ లాభస్థానంలో శుక్రుడు బుధుడు రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. నష్టమైతే జరగదు మిథున రాశి వారికి, ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ 15 రోజులు ఏది పట్టుకున్నా సక్సెస్ఫుల్ అవుతుంది. కొంచెం షార్ట్ టెంపర్ అది ఉంటుంది, అది కొంచెం తగ్గించుకోవడం ప్రయత్నం చేయండి. 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళడం ప్రయత్నించండి. ఉద్యోగ రీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. అలాగే వ్యాపార రీత్యా మీరు చేసే దాంట్లో కూడా ఆర్థిక బలం పెరుగుతుంది. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక పూట కొంచెం ఆలోచించి, 1-2 సార్లు ఆలోచించి చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ రాశిలో కుజుడు ఎప్పుడైతే కూర్చున్నాడో వాడు అగ్నితత్వం విగ్రహం, ఇలా చెప్పి అలా బంద్ చేసే అవకాశం ఉంటుంది. ఆ బంద్ చేస్తుందా జరగదు, అది ఇది ఎంత నష్టం ఎంత లాభం అన్నది అక్యురసీ క్యాలిక్యులేషన్స్ డయాగ్నోసిస్ చేయడం చాలా అవసరం పడుతుంది. మిథున రాశి వారికి ఈ అడుగు వేస్తే 100 రూపాయలు వస్తుంది, నేను ఇదే అడుగు వేస్తే 1000 రూపాయలు వస్తుంది. క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్, వెయ్యి వచ్చినా ఇది మనకు ఉంటుందా ఉండదా పోతుందా అన్నది కొంచెం బ్రెయిన్ స్టడీ అనే చేయాలి. ఎందుకంటే కుజుడు అగ్నితత్వం కనబడు, ఇలా ఇచ్చినట్టు ఇచ్చి మనం ఖర్చు పెట్టిస్తే పెట్టించేస్తాడు. సో మోర్ కేర్ఫుల్. స్పెసిఫిక్గా ఈ మిథున రాశి వారికి ఏమవుతుందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఈ కుజుడి యొక్క బలం ఎప్పుడైతే వాడి మీద పడిందో, కుజుడి యొక్క తత్వం 45 రోజులు ఉందో, అది ఎంపాక్ట్ అనేది 7 ఇంట్లో దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అన్యోన్యత కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కూడా. ఓకే, ఉద్యోగంలో కొత్త ప్రయత్నాల్లో కొంత బెనిఫిట్లు ఉండే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రాజ్యంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి భాగ్యంలో శని కూడా చాలా సపోర్ట్ చేస్తాడు ఈ లగ్నానికి, ఈ రాశికి. అంటే డెఫినెట్గా బాగానే ఉంది. శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది, శుభకార్యం కూడా చేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి మనము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి రాజ్య బలం చాలా బాగుంది కాబట్టి భయపడక్కర్లేదు. కొంచెం నిదానంగా స్టార్ట్ చేయండి, కొత్త కంపెనీ ఇన్కార్పొరేట్ చేయండి, ఫలితాలు బాగానే ఉంటాయి. అలాగే మనం ముందుకు వెళ్ళేసరికి ట్రేడింగ్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నించండి, లాభదాయకంగా మీకు ఉంటుంది 15 రోజుల్లో. అలాగే మనం తీసుకుంటే లక్కీ నెంబర్ 6 పాజిటివ్గా పనిచేస్తుంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒక్కోసారి చెప్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనకు ఆరాధన చేయడం, అభిషేకం చేయడం అంటే ఎలా చేయాలో తెలియదు, గురువుగారు చేసే పద్ధతి కరెక్టా తెలియదు అంటే అవన్నీ మర్చిపోండి. మీరు స్వామివారి యొక్క అష్టోత్తరం కానీ, కవచం కానీ, కుజ కవచం కానీ, అంగార కవచం కానీ ఇలాంటి ఏదోటి పట్టుకుని పుస్తకాలు దొరుకుతాయి, అది నెట్లో అన్నీ దొరికిపోతాయి, అది ప్రింట్అవుట్ తీసుకోండి, దాన్ని చదువుతూ అలాగ పాలతో అభిషేకం చేసింది స్వామివారికి. తర్వాత మీ నైవేద్యం పెట్టింది, ఆ తీర్థం తీసుకుని తాగండి. అంతకంటే ఇంకేం వద్దు, ఇంకా మనం అంతకంటే ఎక్కువ ఆలోచించకండి. ఇది కాదు, ఇది కూడా మన ఇంట్లో కుదరట్లేదంటే గుడికి వెళ్ళిపోండి, గుడిలో స్వామివారికి పాలతో అభిషేకం చేసి తీర్థం తీసుకోండి, అలాగని చేయండి. ఉదయం లేవగానే స్నానం చేసి వెళ్ళండి, పక్కనే గుడి ఉంటుంది కదా సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఉంటే వెళ్ళండి. ఎక్కడ అయ్యప్ప గుడి ఉంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి అవుతుంది. సో చేయండి, ఎందుకంటే నెత్తి మీద స్వామి కుజుడు ఉన్నాడు కాబట్టి తెలియని షార్ట్ టెంపర్ అనేది పెరుగుతుంటుంది. ఆ వేడిని కంట్రోల్ చేసుకుంటే మనం చేసిన ఎస్టాబ్లిష్మెంట్ మనమే పాటు చేసుకుని కూడా అవ్వం. అంటే స్వామివారికి అభిషేకం చేసుకుని వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్. 500008 సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.